నువ్వు బీసీ తెలగా నీకు బీసీఎఫ్లో నీకు సర్టిఫికెట్ ఇస్తాను అన్న రోజే మేము పండగ చేసుకున్నట్టు అయింది. తప్పితే ఇవాళ మేము పండగ చేసుకోవటం కాదు, కేవలం స్వాగతిస్తున్నాం ఆయన చేసిన పనికి మేము స్వాగతిస్తున్నాం అని తప్పితే పండగ చేసుకున్నట్టు కాదని మీ ద్వారా తెలియజేస్తూ, పద్మనాభం గారు ఈ నెల 12వ తారీఖున కాకినాడలో రాష్ట్ర జేఏసీ మీటింగ్ ఏర్పాటు చేశాడు. మొత్తం అన్ని 13 జిల్లాల నుంచి కూడా జేఏసీ సభ్యులందరూ కూడా అక్కడికి అటెండ్ అయ్యి ఆ మీటింగ్ని జయప్రదం చేసి దానిలో తీసుకునే నిర్ణయాల ప్రకారం మేము రాష్ట్రం మొత్తం కూడా మళ్ళీ తిరిగి దీన్ని ఇంప్లిమెంట్ చే ఏ విధంగా మేము ముందుకు పోవాలి, ఏ విధంగా ఈ విషయం మీద మేము ఫర్దర్ యాక్షన్ ఎట్లా మేము చేయాలనే దాని మీద మేము నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి జేఏసీ సభ్యులందరూ కూడా, గుంటూరు జిల్లా జేఏసీ సభ్యులందరూ కూడా, అట్లానే నియోజకవర్గ పరంగా ఉన్న జేఏసీ సభ్యులందరూ కూడా అందరూ 12వ తారీఖు కాకినాడ రావాలని కోరుకుంటున్నా. తప్పనిసరి కాపు తెలగా బలిజే ఒంటరి బీసీలోకి ఎఫ్గా మార్చే ప్రక్రియను మనం అందరం చూస్తున్నాం. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. మంజునాథ్ కమిషన్ చైర్మన్గా ఉండి ఆయన రిపోర్ట్ సబ్మిట్ చేయకముందే ఏ విషయాన్ని మీరు మభ్యపెట్టడానికి ఈ విషయాన్ని తెర మీదకు తీసుకొచ్చారో మాకైతే అర్థం కావట్లేదు. మీరు కాపులకి గౌరవించమైనా పర్లేదు, అవమానించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా అధికార పక్షానికి ఎంత బాధ్యత ఉందో ప్రతిపక్షానికి కూడా అదే బాధ్యత ఉందని మేము అనుకుంటా ఉన్నాం. వారు కూడా వారి వైఖరిని ప్రకటించవలసిందిగా ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే రేపు చంద్రబాబు గారు అనుకున్న విధంగా వారి చిత్తశుద్ధితో నిజంగా చేసినట్టయితే ఈ కార్యక్రమాన్ని పార్లమెంట్లోకి వెళ్ళిన తర్వాత వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎంపీలు, కాంగ్రెస్ సంబంధించిన ఎంపీలు, తెలుగుదేశం సంబంధించిన ఎంపీలు దీన్ని పూర్తిగా అసెంబ్లీ పార్లమెంట్ సమావేశాల్లో దీన్ని ప్రవేశపెట్టే విధంగా కృషి చేయాలి, వారి మద్దతు దీనికి ఉండాలి, అప్పుడే వారి చిత్తశుద్ధి బయటపడుతుంది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తాం. మా మీకోసమే ఉండాలి ఇది అని చెప్పి చెప్తున్నాడు తప్పితే అది మాకు వడ్డం జరగలేదు. ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వంతో ఆయన చర్చించి ఇది దీని ఫలితాలు మాకు అందజేస్తాడో ఆ రోజునే ఆయన మేము పూర్తిగా నమ్మే పరిస్థితి. ఇది కేవలం ముద్రగడ పద్మనాభం గారి ఉద్యమం, ఈ కాపుల ఉద్యమం వల్ల జరిగిందని చెప్పి మేము ఆలోచిస్తున్నాం. ఇంకోటి మర్చిపోయాడు చంద్రబాబు, ఏదైతే ఎఫ్లో చేస్తానని చెప్పాడో అదే రోజు ఎవరి స్వార్థం లేకుండా కేవలం ఈ అణగారిన జాతి కోసం, ఉద్యమం కోసం అనేక ఉద్యమాల్లో పాల్గొన్న ఈ కులస్తుల యువకుల్ని కూడా తాము పెట్టిన తప్పుడు కేసు నుంచి కూడా కేసులను కూడా ఎత్తివేసేసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. దాని మీద కూడా ఒక ప్రకటన చేస్తాడని చెప్పి భావిస్తూ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఒప్పించిన బాధ్యతను కూడా ఆయన భుజాల మీద వేసుకుంటాడని చెప్పి ఆశ